हाई फ्रेंड्स वेलकम टू आराध्य प्रॉपर्टीज। सो फ्रेंड्स मनं लोकेशन वाइज चूसुकुंटे ई रोजु मनकि नारपल्ली दग्गर मनकि कोर्रेमुल विलेज उंदंडि। मनकि इन्नर ओआरआर लो मनकि HMDA वेंचर लो मनकि हौजेस फर् सेल वच्चायंडि हौजेस। सो मनकि इदि वच्चेसि कंप्लीट गा HMDA अप्रूव्ड लेअवुट अंडि। इंदुट्लो मनकि हौजेस कंस्ट्रक्षन चेसि प्लाट ओनर्स हौजेस सेल चेस्तुन्नारंडि। सो मीकु కనపడే రోడ్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి। ఇది మెయిన్ రోడ్డు 40 ఫీట్ రోడ్డు। మనకి వెంచర్ మధ్యలో అన్నీ కూడా 33 ఫీట్ రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్ అని 33 ఫీట్ రోడ్స్ అవ్వడం జరిగింది। సో ఇదంతా కూడా 3.5 గుంటాస్ అండి, 3 ఎకరాలు 5 గుంటలు ఇది మొత్తం వెంచర్ అండి। సో ఇందులో మనకి కొన్ని హౌజెస్ అయితే సేల్కి వచ్చాయండి। సో ఆ సేల్కి వచ్చినటువంటి హౌజెస్ నేను మీకు చూపించడం కోసం ఈ లొకేషన్కి వచ్చాను। सो इंदुट्लो मन की 103 स्क्वेर यार्ड्स नुंची आलमोस्ट 103, 150 स्क्वेर यार्ड्स, 120 स्क्वेर यार्ड्स, 100 स्क्वेर यार्ड्स अवेलेबल उन्नाई इंदुलो। सो हाउसेस नेनु मीकु ओक सैंपल हाउस चूपिस्ता अंडी। 167 स्क्वेर यार्ड्स, 167 स्क्वेर यार्ड्स हाउस ओकटी इक्कड मनकि चूपिस्तुन्ना चूडंडी। इदि आ एदुरु कनपडेदि मनकि एंट्रन्स अंडी। सो नेनु मीकु ओक हाउस अयिते नेनु चूपिंचगलनु। सो लोपलिकि वेल्तानु, लोपलिकि वेल्ते मीकु रिमेनिंग डीटेल्स शेर चेस्तानु, वीडियो कंटिन्यू अवुतूने उंडंडि। सो हाउस एंट्रेंस इदंडि, इदि कॉर्नर वेस्ट फेसिंग, मनकि नार्त वेस्ट कॉर्नर अंडि इदि। इदि 167 स्क्वेर यार्ड्स इदि हाउस। सो नेनु लोपलिकि वेल्तुन्ना अंडि। सो इदि वच्चेसि मनकि कार पार्किंग इच्चारु इक्कड, कंप्लीट कार पार्किंग, फुल्ली फिनिशिंग वर्क अंता अयिपोयिंदंडि। सो इदि वच्चेसि मनकि कोर्रेमुल विलेज लो उन्नायंडि हौजेस। सो इंदुट्लो मनकि 103 स्क्वेर यार्ड्स नुंचि हौजेस, मनकि 100 स्क्वेर यार्ड्स नुंचि 100, 103, 120 स्क्वेर यार्ड्स, 150 स्क्वेर यार्ड्स, 167 स्क्वेर यार्ड्स, 180 स्क्वेर यार्ड्स, 200 स्क्वेर यार्ड्स मनकि अवेलबल उन्नायि। సో ప్రెజెంట్ మనం వచ్చిన మనం ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది కంప్లీట్గా ఇది హాల్ అండి, ఇది హాలు। ఇది ఒక బెడ్రూము, మనకి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి, బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు। ఇది వచ్చేసి ఇది కామన్ బాత్రూము, ఇది ఒక బెడ్రూమ్ అండి। సో ఇది నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి ఇది। సో ఇందులో నార్త్ వెస్ట్ కార్నర్ హౌసెస్ ఉన్నాయి, నార్త్ ఈస్ట్ కార్నర్ హౌసెస్ ఉన్నాయి, ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ ఉన్నాయి, వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ కూడా ఉన్నాయండి। సో ఫుల్లీ డెవలప్మెంట్ అయినటువంటి హౌసెస్ ఇవన్నీ। సో ఇందులో ఈ 3.5 గుంటాస్లో మనకు ఆల్మోస్ట్ 40 హౌసెస్ సేల్కి ఉన్నాయండి, 40 హౌసెస్ సేల్కి ఉన్నాయి। మినిమం మనకి 100 స్క్వేర్ యార్డ్స్ నుంచి 200 స్క్వేర్ యార్డ్స్ వరకే ఉన్నాయి। ప్రైస్ కూడా మనకి మినిమం 50 లాక్స్ నుంచి స్టార్ట్ అండి। ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి। సో ఇది మనకి పూజా రూము, సో ఇది కిచెన్ అండి। ఇది మనకి బ్యాక్ సైడ్ అండి। సో ఇది వచ్చేసి HMDA 3.5 గుంటాస్లో ఉన్నటువంటి HMDA వెంచర్ అండి। సో మీకు ఆ కనెక్టివిటీ ఆ వెహికల్ వెళ్తుంది చూడండి, ఆ రోడ్ వచ్చేసి మనకి కొరుముల మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 1.5 km డిస్టెన్స్లోనే మనకి వరంగల్ హైవే ఉందండి। మనకి ఆ కనెక్టివిటీ మనకి ఎదురుగా కనపడేది ఎంట్రన్స్ అండి, ఎదురుగా కనపడేది ఎంట్రన్స్. అక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే బాటసింగారం వెళ్తాము, లెఫ్ట్కి వెళ్తే మనం వరంగల్ హైవే, అక్కడ నుంచి రైట్కి తీసుకుంటే మనం ఓఆర్ఆర్కి వెళ్ళిపోతామండి। సో నేను మీకు ఏంటంటే 167 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ వెస్ట్ హౌస్ నేను మీకు చూపిస్తున్నానండి, ఇది నార్త్ వెస్ట్ హౌస్ నేను మీకు చూపిస్తున్నాను। సో ఫుల్లీ డెవలప్మెంట్ అయిన డెవలప్ చేశానండి, ఫుల్గా మొత్తం అంటే కంప్లీట్ డెవలప్మెంట్ అయిపోయింది, రెడీ టు మూవ్ అండి।
సో ఇది ఎంట్రన్స్. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్ నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి ఇది. సో నేను మీకు పైకి వెళ్తున్నా అండి. పైకి వెళ్ళిన తర్వాత నేను మీకు మిగతా డీటెయిల్స్ షేర్ చేస్తాను. వీడియోలు కంటిన్యూ అవుతూనే ఉండండి. సో మనం పైకి వచ్చేసామండి. సో ఇది 167 స్క్వేర్ యార్డ్స్. సో హౌజెస్ అన్నీ కూడా చూడండి, మీకు మొత్తం హౌజెసే కనపడతాయండి. 3.5 ఎకర్స్లో మొత్తం హౌజెస్ కన్స్ట్రక్షన్ అయ్యాయండి. మొత్తం 40 ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నాయి ఇందులో. మనకు ఎదురుగా కనపడేది హెచ్ఎండిఏ వెంచర్ అండి. అది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మనకి ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది. సో మనకి లాంగ్లో కనపడేది మనకి తారామతిపేట అండి, గౌరెల్లి తారామతిపేట. సో మనకి ఎదురుగా కనపడేవి విల్లాస్ అండి. మనకి ఇక్కడే హెచ్ఎండిఏ వెంచర్లోనే విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు. మనకి దగ్గరే మిషన్ భగీరథ ఉంది. సో ఇవ్వండి ఫుల్ డీటెయిల్స్ ఇవి. సో ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే ఒకసారి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.